స్టార్ట్ అని ఈరోజు ఉన్నూర్ కాప్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి వెంట నడుస్తున్నా కానీ అధికారికంగా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్యనే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నేతృత్వంలో చేరి గౌరవ పార్లమెంటు సభ్యురాలు బయటక్క గారి కోసం మద్దతుగా జగిత్యాలకు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చే సందర్భంగా స్థానిక శాసనసభ్యంగా టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొండదేవయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజాసేవలో ఉన్న జిల్లా అధ్యక్షుడు కమ్మూరు బాలినేని నాగేంద్ర గారికి, మాజీ కౌన్సిలర్ పట్టణ అధ్యక్షుడు కేసీఆర్ గారు రైతు పక్షపాతి. మరి రైతులు అంటేనే మన తెలంగాణలో ఉన్నూరు కాపు కూడా చాలా ముందున్న వాళ్ళు. అన్ని వర్గాల వాళ్ళు వ్యవసాయం చేస్తారు, కానీ ఉన్నూరు కాపులు అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళు. మరి అంతేకాకుండా పట్టణాలలో కూడా ఎక్కువ మంది స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మార్గంలో ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో కూడా గౌరవనీయులు కేశవరావు గారు కానీ లేకపోతే మంత్రివర్యులు కానీ వివిధ హోదాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నూరు కాపు సామాజిక వర్గానికి పెద్దపీట కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వరంగల్ మేయరే కానీ, నిజామాబాద్ మేయరే కానీ, హైదరాబాద్ మేయర్ కానీ ఇవన్నీ కూడా ప్రముఖ హోదాలలో ఉన్నూరు కాపు ఉన్నారు. ఈ సమయంలో జగిత్యాల నియోజకవర్గంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు తీర్థం నాయకులకు కూడా మద్దతు ఇస్తూ గెలిపించడానికి ప్రచారానికి వచ్చిన పెద్దలు శ్రీ కొండదేవయ్య గారిని ఉద్దేశించిన ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో భాగంగా ప్రజల రైతులకు చేస్తున్న సేవలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఈ 24 గంటల కరెక్ట్ కావచ్చు, అదేవిధంగా మిషన్ కాకతీయ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరి ఇట్లాంటిగా ఎన్నో సంక్షేమ పథకాలు రైతు జీవనాలు రైతుల గురించే చేస్తున్నప్పటికీ నిజంగా కూడా కొంతమంది కుట్రదారు కాంగ్రెస్ ప్రాంతం కాంగ్రెస్ ఏజెంటాగా పనిచేస్తున్న వారు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యుల వెంటనే ఇక్కడ నిజామాబాద్ నుంచి కవిత మేడం గారు నామినేషన్ వేస్తే అందులో చాలా కూడా కుట్రలు పండించింది. కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా వాళ్ళను నామినేషన్ వేయించి ఏదో చేస్తామని కుట్రలు పండుతున్నారు. ఇవాళ రైతులందరూ కూడా ఒక్కతాటి మీద ఉన్నారు. 90% ఇవాళ ముందు కాపులు రైతులుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు, రైతు కూలీలుగా జీవిస్తున్నారు. కాబట్టి మా రైతులందరి మద్దతు కూడా ఇవాళ కవితమ్మకు, మరి ఎక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉంటుందని పెద్దలు దేవన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో చేరి నిజంగా కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇలా 300 కాపులు జగిత్యాలను అయితే 99% ఇలా టీఆర్ఎస్ పార్టీ వెనుకబడే ఉన్నారు. నిజంగా కూడా మరి అందరికీ కూడా మా 300 కాపులు మరొకసారి అందరూ కూడా 100% టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని కూడా ఆశిస్తూ తెలియజేస్తున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మన 300 కాపులంతా ఐక్యంగా మన సంజయ్ కుమార్ గారిని 60,000 మెజారిటీతో గెలిపించినట్లే, మరి ఈనాడు మన ఎంపీగా పోటీ చేస్తున్న మన బతుకమ్మ కవితక్కను మరి అట్లాగే 4 మెజారిటీతో గెలిపించడానికి మనం కృషి చేస్తే అవకాశం ఉంది. మరి ఈనాడు ఎల్ ఆకారంలో ఉన్న ఈవీఎంలు ఉన్నాయి. మరి మొదటి ఈవీఎంలో 2వ నెంబరు కవిత గుర్తుకు 300 కాపులంతా ఓటేయాలని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన ఘన చరిత్ర మనకున్నది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అధిక శాతం 300 కాపులు 689 మంది ఆత్మబలిదానాలు చేసుకున్న ఘనత కూడా మన 300 కాపులకు ఉన్నది. మరి అంతేకాకుండా ఈరోజు మా 300 కాపు కుల సోదరులు జిల్లా నుండి అందరూ దేవన్న గారు మీరు ఒకసారి మా జగిత్యాల జిల్లాకు తప్పకుండా రావాలని మా రాజేంద్ర జిల్లా అధ్యక్షుడు రాజకుమార్ గారు
ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రశ్నమిత్ర మిత్ర పత్రికా సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి మొన్న జరిగిన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మేము గత ఒక 3 రోజుల క్రితమే టీఆర్ఎస్ పార్టీలో మున్నూరు కాపు స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, దాదాపుగా మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులందరూ మొన్న తెలంగాణ భవన్లో మేము అక్కడ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారి ఆధ్వర్యంలో భక్తులమందరం కూడా మేము మున్నూరు కాపులం అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని రావడం జరిగింది పార్టీలోకి. ముఖ్యంగా మేము ఈ స్టేట్లో ఉన్న మున్నూరు కాపులు అందరూ కూడా ఏకదాటిగా నాతో పాటుగా రావడానికి కూడా కారణాలు, ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు అంటేనే రైతు కులం మావి, రైతులకు మరి కేసీఆర్ గారు రైతు పక్షపాతి అంటే తను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి రైతులకు ఒక రైతు బంధు పథకం కింద ఒక 10,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇవ్వడము, మరి రైతులకు ఆపద్బంధు పథకం కింద కూడా ఒక 5 లక్షల రూపాయలు బీమా, మరి కుటుంబ సభ్యులు మళ్ళీ వారికి కూడా సంతోషం ఉండాలని ప్రతి ఒక్క రైతులకు అంటే ఈ రైతు కుటుంబంలో అన్ని కులాలకు ఓన్లీ మున్నూరు కాపే కాకుండా అన్ని కులాలకు వారి ఇస్తున్న పథకాలు మాకు చాలా లాభదాయకంగా ఉన్నాయి. మరి దానిలో ఈరోజు రైతులు చూస్తే అంతకుముందుకున్న గత 50 సంవత్సరాల నుంచి కూడా కరెంటు కోసమని ఎన్నో ఇబ్బందులు పడుతున్న మా రైతన్నలు, మరి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. అప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు కరెంటు కోసం రాత్రిలు వెళ్ళి పాము కొట్టి అది కొట్టి లేకపోతే పొలం బారక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దానిలో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో కూడా మా మున్నూరు కాపుల పాత్ర చాలా ఉంది. సకల జిల్లా సమ్మేళనాలు కానీ మరి ఈరోజు మా హరి అశోక్ అన్న గారు చెప్పినట్టు 680 మంది మా పిల్లలందరూ తెలంగాణ కోసం మరి బలి అయినారంటే నిజంగా తెలంగాణ వస్తే మేము పోయినా కూడా మా సమాజం ఒక 50 లక్షల మంది 60 లక్షల మంది ఉన్నారు. మరి తెలంగాణ వస్తే మా మున్నూరు కాపు కుటుంబాలు కూడా బాగుపడతాయని వారు అంత ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి వారు కూడా మేము ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకు పంటలు పండాలి అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, మల్లండి సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, ప్రతి ఒక్క కాల్వలు మరి ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు ఆంధ్ర వెళ్తే మేము ఎప్పుడు కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా పొలాలు అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఈరోజు గత ఒక ఇంకా వచ్చే ఒక సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతి కొన్ని జిల్లాలు కూడా రైతులు పంటలు పండించుకొని మరి ఒక రైతులకు ఒక వెలుగును నింపే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతుంది. మరి దానిలో ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ఇంతకుముందుకే నాకు అన్నగారు చెప్పినారు ఇక్కడ బీడి కార్మికులు 216,000 మంది ఇక్కడ ఉన్నారు. మరి వారికి కూడా అదే ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్ ఇస్తున్నారంటే అది గొప్పతనం. మరి మేడం పార్లమెంట్ సభ్యురాలు కవిత మేడం గారు మరి చొరవ తీసుకొని ఇక్కడ ఎక్కువ ఏ జిల్లాలో కూడా నేను అన్ని జిల్లాలు తిరిగినాను కానీ ఈ జిల్లాలో 216,000 మందికి అన్ని కులాలకు బీడి కార్మికులకు ఈరోజు పెన్షన్లు వస్తున్నాయంటే చాలా సంతోషం అనిపించింది నాకు. నాకు మన ఎమ్మెల్యే గారు చెప్తుంటే మరి అట్లానే వృద్ధాప్య పెన్షన్లు మరి గత ఒక కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో 200 ఇస్తేనే ఎక్కువ ఉండేది. అప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీలో కూడా ఏదో ఇక్కడదాకా వస్తుండే మా వేమాడ నియోజకవర్గము అప్పుడు చూసే అప్పుడు బీడి కార్మికులు మరి వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయలు మాకు రాయండి అనేవారు. ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ప్రకారం ఏది నిండిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు 1,000 రూపాయలు పోయినసారి ఇచ్చారు, ఇప్పుడు 2,000 రూపాయలు మరి ఇస్తున్నారు కాబట్టి చాలామంది కూడా ఈరోజు వెలుగు నింపుతున్నారు. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి నేను ఎక్కడ అడిగినా మా ఇంటి పెద్ద కొడుకు అంటే కేసీఆర్ గారు అని చెప్తుంటారు. అంటే ఆ లెవెల్లో పెద్ద మనుషులందరూ ఈరోజు గవర్నమెంట్లో చాలా పెద్ద మనుషులందరికీ వృద్ధాప్య పెన్షన్లలో చాలా లాభం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చాలామంది అనుకోవచ్చు కొండదేవన్న గారు మరి ఈ టైంలో వచ్చినారని అనుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మేము కూడా అన్ని కులాలకు ఈరోజు యాదవులైనా గౌడ్స్ అయినా పద్మశాలీలైనా మరి ఇంకా ముదిరాజులైనా ప్రతి ఒక్క మేజర్గా 5 పెద్ద కులాలు ఈ తెలంగాణలో ఉన్నాయి. మరి 4 కులాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయి. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి రైతు బంధు పథకం కింద మాకు కొంతవరకు లాభం జరిగింది. మాకు కూడా పక్క రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఇచ్చారు. మాకు కూడా ఇక్కడ కాపులకు ఎందుకంటే కాపులు అంటే అన్ని ఇళ్లలో మనము వ్యాపెద్ద ప్లేస్ ఉంది.
తప్పకుండా నా వంతు బాధ్యత కూడా నేను మీ కళ్యాణ మండపం కానీ మీ భవనాలకు కానీ ఇస్తానని కూడా నాకు కవితాక గారు మాటిస్తున్నారు. మన జగిత్యాల జిల్లాలో ఉన్న మునరుకాపుల బాంధవ్యులు అందరూ, మరి ఎవరే పార్టీలో ఉన్నా, మరి ఎవరైతే మనకు ఎవరైతే ఈరోజు పిలిచి భోజనం పెట్టి మన కుటుంబాలను మన మన సమాజాన్ని దగ్గరదీస్తారో వారికి మన సపోర్టుగా ఉంటే తప్పకుండా మన మునరుకాపులను స్టేట్ లెవెల్లో అన్ని 119 కాన్స్టిట్యూన్సీలలో కూడా కులాన్ని మనము డెవలప్ చేసుకున్న విధంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మునరుకాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కృషి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క దగ్గర తిరిగినాను. ఈరోజు ప్రతి దగ్గర కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, మరి ఈరోజు మనం చూస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని అడిగినప్పుడు మరి కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా మరి వారు మనకి ఇప్పటివరకు కూడా స్పందించకపోవడము చాలా బాధాకరము. మరి ఆ జాతీయ హోదా మనం ఏ రోజైతే ఈ ఎంపీ స్థానాలు 16 ఎంపీ స్థానం పార్లమెంట్ స్థానాలు మనం గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో తప్పకుండా మన తెలంగాణకు ప్రాధాన్యత వస్తుంది. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ ఎవరు ఏర్పాటు చేసినా మనం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తెచ్చుకున్నట్టయితే ఒక 50,000 కోట్ల రూపాయలు మనకు జాతీయ హోదా వస్తే 50,000 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాలో కూడా మనము ఒక డెవలప్ చేసుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. మరి దానికి తప్పకుండా జగిత్యాల జిల్లాలో ఉన్న మునరుకాపుల బాంధవ్యులైనా ఇంకా వేరే బడుగు బలమైన వర్గాల ప్రజలైనా మన డాక్టర్ సంజీవ్ అన్న గారు మరి మొన్న మంచి మెజార్టీతో గెలిచారు. అందుకంటే ఇంతకుముందుకు మన సోదరులు చెప్పినట్టు చాలా ఎక్కువ మెజార్టీ, మినిమము 1,5,00,000 మెజార్టీ ఇక్కడ నిజామాబాదు జిల్లాలో కవితాక్క గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. కూడా సంపూర్ణమైన మద్దతు తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించిన మా మునరుకాపు జిల్లా అధ్యక్షులు బాజన రాజేందర్ గారు, రాజ్ కుమార్ అన్న గారు, హరియోశంకర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులందరికీ, మరి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా జగిత్యాల జిల్లా నుంచి మంచి మెజార్టీ అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఎక్కువ ఇవ్వడానికి మా మునరుకాపులు అందరూ మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. జై మునరుకాపు, జై జై మునరుకాపు. భారీ మెజారిటీతో పదిహేను నాయకత్వం ముందు కాపు రా